హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 సండే ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈరోజు అయితే యష్మి గారు అయితే ఇంటి నుంచి అయితే బయట వచ్చేసారండి. యష్మి గారు ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే యష్మి గారు ఎలిమినేట్ అవ్వడం చాలా బాధేసిందండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా యష్మి చాలా బాగా ఆడింది. ప్రతి ఒక్క గేమ్లో కూడా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చిందండి. అందువల్ల నాకైతే చాలా అంటే చాలా బాధేసింది, ఎందుకంటే యష్మి చాలా బాగా ఆడింది. టాప్ 5లో ఉండింటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ చూస్తే నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిఖిల్, నబీలు, ఫృద్బీ, బ్రెన్న, యష్మి అండి. వీళ్ళు ఐదుగురు మాత్రమే ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. ఐదుగురు కూడా వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. కాకపోతే యష్మికి లక్ అయితే లేదో అది ఎలాగో తెలియదు. యష్మి అయితే బయటకు వచ్చేసింది కాబట్టి తనకైతే ఒక గిల్ట్ అయితే ఉంటుందండి. టాప్ 5లో లేనే అని ఆ ఒక్క గిల్ట్ తప్పించి తనైతే ఈ సీజన్లో సూపర్గా ఆడింది, టఫ్ గేమర్ ఇచ్చింది. సో గుడ్ అనిపించింది. సో ఇదండి ఎలిమినేషన్ గురించి అప్డేట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి.